నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవార్లకు విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు. జీవీఎంసీ ప్రాజెక్టులపై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష, వరద నష్టం, కోవిడ్ తాజా పరిస్థితులపై కూడా చర్చ. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మోగనున్న భజంత్రీలు, సింహగిరిపై కళ్యాణాలకు గ్రీన్ సిగ్నల్. అక్రమ గంజాయి రవాణాకు అడ్డుకట్ట, ఢిల్లీ తరలిస్తుండగా గంజాయి లోడుతో కంటైనర్ను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, రెండు రోజుల్లో కోస్తా ఆంధ్రాకు భారీ వర్ష సూచన. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. పెందుర్తి మండలం శ్రీపురం శ్రీ మహాకామేశ్వరి పీఠంలో పీఠం వ్యవస్థాపకులు మహర్షి యద్దనపూడి అయ్యన పంతుల సారథ్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళధ్వని, వేదమంత్ర పఠనం, గోపూజ, ప్రత్యేక పూజలు, చండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. మహర్షి యద్దనపూడి అయ్యన పంతులు దంపతులు జ్యోతిని వెలిగించి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన పంతులు మాట్లాడుతూ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలన్నారు. అమ్మవారికి ఇష్టమైన చండీ హోమం నిర్వహిస్తున్నామని, భక్తులు దీనిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కామేశ్వరి పీఠంలో రోజు కూడా అనేక రకాలైనటువంటి స్పెషల్ పూజలు, అభిషేకాలు, అర్చనలు అనేకమైన ఉంటాయి. అయితే శరన్నవరాత్రులు చేస్తున్నాం అంటే భయం భయంగా చేస్తున్నాం. కరోనా వల్ల ఎవరిని పిలవటం లేదు. ఎవరినా పిలిస్తే 10 మంది వస్తే చికాకని శరన్నవరాత్రులు మా పీఠంలోనే నిర్వహిస్తున్నాం. ఈరోజు కలశ స్థాపన జరిగింది, గురుమండల అర్చన జరిగింది, ప్రోక్షణ జరిగింది. అయితే రేపటి రోజున 18వ తారీఖుని కాలసర్పదోష నివారణ నాగశాంతి మహాయజ్ఞం నిర్వహిస్తాం. దీనికి అనేక మంది పూజకు వస్తారు. అయితే అది లిమిట్ చేశాం, 2 ముగ్గురు కన్నా ఎక్కువ చెయ్యమని చేసి చెప్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమాలపై స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి జీవీఎంసీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, వరదల కారణంగా జరిగిన నష్టం, కోవిడ్ నియంత్రణ, శానిటేషన్ తదితర అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, వైసీపీ నాయకులు కేకే రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో బాజా భజంత్రీలు మోగనున్నాయి. సింహాచలేశ్వర సమీక్షంలో పెళ్లి సందడి మొదలు కానునుంది. సన్నయ్య మేళాల మోతలకు సర్వం సిద్ధమైంది. 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో వివాహాది శుభకార్యాలకు అనుమతి లభించింది. దీంతో సింహగిరి కొండ ఎగువ దిగువ ఆలయ మండపాలు, కళ్యాణ మండపాలు కళ్యాణ కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ దేవుని దర్శనాలకు ఆటంకం కలిగించింది. సుమారు 6 నెలల పాటు మూతపడిన దేవాలయాలు తెరుచుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనాలు లభించలేదు. ఇక దైవ సన్నిధిలో శుభకార్యాలకు నో ఛాన్స్. గత 9 నెలలుగా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న సన్నిధి ఒక్క శుభకార్యానికి నోచుకోలేదు. తాజాగా అన్లాక్ 5లో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటును కల్పించడంతో దేవాలయాల్లో శుభకార్యాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా సింహాచల దేవస్థానం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధిలో వివాహాలు నిర్వహించుకునేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ పెళ్లిళ్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పన్న సన్నిధిలో మళ్లీ పెళ్లి సందడి మొదలు కానుంది. గత 2011 నుంచి ఈ రోజు వరకు కూడా పెళ్లిళ్ళైనటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు, పెళ్లి రసీదులు. మరి ఈ రోజు తరుణంలో పెళ్లి రసీదులు కూడా జారీ చేయమని
కొన్ని నియమ నిబంధనల్ని అనుసరించి పెళ్లి రసీదులకు అనుమతి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త. మరి కోవిడ్ ప్రభావంతో సింహాచలం కొండమైన కానీ సింహాచలం దిగువన కానీ సత్రవుల అలాట్మెంట్ లేదు. ఈరోజు నుంచి సత్రవులు కూడా పెళ్లిళ్ళ వారికి ఇచ్చి పెళ్లిళ్ళు జరుపుకోవచ్చు అనడం కూడా సంతోషకరమైన వార్త. ఎంచేతనంటే ఇదియే జీవన ఉపాధిగా ఉంచుకున్నటువంటి పురోహితులందరికీ, మేళగాళ్ళకి, భోజనాలయ ఏర్పాట్లు చేసే క్యాటరింగ్ వాళ్ళకి, అందరికీ డెకరేషన్ చేసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది జీవన ఉపాధి. వీళ్ళందరూ బతికేందుకు సుగమన మార్గం అయింది గనక దీన్ని చాలా సంతోషకరంగా తీసుకుంటున్నాం. మా పెళ్లిళ్ళ మీద బతికేటువంటి అందరమీ కూడా, దేవస్థానం ఎండోమెంట్ వారిని కూడా, వీటి మీద మేము చాలా సంతోషంతో వీళ్ళ తీసుకున్నటువంటి ఆర్డర్ కాపీని స్వాగతిస్తున్నాం. గంజాయి అక్రమ రవాణాకు విశాఖ ఏజెన్సీ అడ్డాగా మారింది. గంజాయి స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీ దండకారణ్యంలో గంజాయి సాగు చేయడమే కాకుండా ఇక్కడి నుండి దేశం నరుమూలలకు అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తరచు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖలు జరుపుతున్న దాడుల్లో అక్రమ గంజాయి నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా తరలిస్తున్న లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని చింతపల్లి మండలం లంబసింగి చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. విశాఖ ఏజెన్సీలో పండించిన గంజాయి వివిధ రూపాల్లో వివిధ మార్గాల్లో దేశ నలుమూలలకు సరఫరా అవుతూనే ఉంది. ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖ అధికారుల కళ్ళుగప్పి స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు. ఇటీవల గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం తనిఖీలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చింతపల్లి మండలం లంబసింగు అటవీ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన అటవీ శాఖ సిబ్బందికి గంజాయి లోడ్తో ఉన్న కంటైనర్ పట్టుబడింది. సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే 200 కేజీల గంజాయి లోడ్తో ఉన్న కంటైనర్ను అటవీ సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. ఈ కంటైనర్ ద్వారా విశాఖ ఏజెన్సీ ధారకొండ ప్రాంతం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కంటైనర్ చెక్ చేస్తున్న సమయంలో డ్రైవర్ పరారీ కావడంతో లారీలో ఉన్న మరో ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రాన్ని మరోమారు వానలు ముంచెత్తుతున్నాయి. అందులోనూ కోస్తా ఆంధ్రాకు జిల్లాలకు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలకుతలమైన కోస్తా ఆంధ్ర తాజా వాతావరణ హెచ్చరికలతో వణికిపోతోంది. మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కొండపాత వర్షాలతో 5 రోజుల పాటు విరుచుకుపడిన తీవ్ర వాయుగుండం ముప్పు తప్పింది అనుకునేలాగానే మరో భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా పలు ప్రాంతాలు ముంపునకు గురై నీళ్లలోనే ఉన్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా జలాశయాల నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 19వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది 24 గంటల్లోనే వేగంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది మరింత బలపడే అవకాశం ఉన్నందున దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా, యానం, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోస్తా ఆంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సింహాచలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 7.5 పాలనలో 90% హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సచివాలయ వ్యవస్థ సిబ్బంది పనితీరుపైన ఆరా తీశారు. 98వ వార్డు జంగాల వీధిలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నాయకులు, సచివాలయం సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని, అలాగే అప్పన్నస్వామి ఆస్తులను కొల్లగొట్టేవారు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందినవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి ఉద్ఘాటించారు.
అంటే వాస్తవాలు మీకు తెలియాలని ఈరోజు మాకు మాటలు తెలియదు. ఈ రోజున దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సచివాలయ వ్యవస్థ మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం మరి మొన్న సార్ మీరందరూ మన వాలంటీర్స్ కూడా చేద్దాం వాలంటీర్స్ ఈ రోజున 20 రకాల పథకాలు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ మరి అమ్మఒడి కానీ జగన్ ఉద్యోగులు కానీ వసతిలు కానీ మరి రుణమాఫీ కానీ దాపడానికి వడ్డీ మాఫీ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోవాలి, అంటే దేశంలో ఒక మేనిఫెస్టో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగానే 90% పైగా హామీలు అమలు చేసినటువంటి ఏకైక జీవీఎంసీ 90వ వార్డు లక్ష్మీనగర్ కొండవాల ప్రాంతాల్లో వైసీపీ వెస్ట్ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జోన్6 డిఈ వీరయ్యతో మాట్లాడి రిటైనింగ్ వాల్, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా వార్డు అధ్యక్షుడు చుక్కా ప్రసాద్ రెడ్డి, వార్డు ప్రధాన కార్యదర్శి దొడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్లో కొండవారు ప్రాంతంలో ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్స్ మరి ఆ మట్టి లూజ్ అయ్యి కిందకు లాగేయడం, పైన నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ప్రాణ నష్టం లేకపోయినా మరి కొంత ఆస్తి నష్టం జరగడం జరిగింది. మరి వాళ్ళు రేపు మళ్ళీ సైక్లోన్ అని అంటున్నారు. మరి డిఈ గారు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, స్థానిక నాయకులు, సోదర ప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది వారు సురక్షిత ప్రాంతానికి రమ్మనమని చెప్పి. త్వరలోనే ఆ రిటర్నింగ్ వాళ్ళు అలాగే గ్రామానికి కమ్యూనిటీ హాల్ లేదు, కొంతమేరకు చేసి ఆగిపోయాయి. దాన్ని కూడా డిఈ గారు చెప్పడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ కూడా మరి ఎస్టిమేట్ చేయమని చెప్పాం. త్వరలోనే మరి అవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చేటట్టు. పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్న శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా ప్రాతకాలమే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కందలరాయుడు మాట్లాడుతూ శ్రీ మహాకామేశ్వరి అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దీనిలో భాగంగా తొలిరోజు అమ్మవారిని బంగారం చీరతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు గుర్తు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు చండీ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటామని చెప్పారు. నవమి ఉత్సవం వరకు ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలార్చన, అలాగే ఈ రోజు జరిగేటటువంటి అలంకారం, అలాగే ఆ రోజు ప్రసాదాలు అమ్మవారికి ఏర్పాటు చేసి మహాకామేశ్వరి ఆలయంలో ప్రతినిత్యం కూడా చండీయాగం చేస్తూ సాయంకాలం విశేష హారతులు అలాగే సాయంకాల హవనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి తొందరలోనే తొలగిపోవాలని చెప్పి ఈ మహాకామేశ్వరి అమ్మవారికి నవమి అంటే 24వ తారీఖు 24 నాడు 2 అలంకారాలు తిథిద్వయం చేయడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే మహాకామేశ్వరి అమ్మవారు దుర్గాదేవిగాను, సాయంకాలం అమ్మవారు మహిషాసురమర్దినిగా కూడా దర్శనమిస్తుంది. కాబట్టి ఆ రోజు భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ భౌతిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని దూరం చేసుకుని, అలాగే 25వ తారీఖు ఉదయం అమ్మవారికి విశేష పూర్ణాహుతి చక్ర స్నానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ రోజు మొదటి రోజు సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవచాలంకారంలో దర్శనమివ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొంతమంది అర్హులకు చేరడం లేదన్న మాట వాస్తవమేనని, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న 8 నియోజకవర్గాల్లో 382 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 150 కోట్ల రూపాయలు పనులు చేశామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజు, తెప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది వాళ్ళకి ఇప్పటివరకు బిల్డింగ్ రెగ్యులరైజేషన్, ఇర్రెగ్యులర్ బిల్డింగ్స్ డిమాలిషన్ చేయడం,
అనేది మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ యొక్క దినచర్యలో భాగం ఇది ఏ కమిషనర్ ఉన్నా కూడా వాళ్ళ దినచర్యలో భాగం ఇది ఏ శానిటేషన్ బిల్డింగ్ రెగ్యులేషన్ ఈ 6166 అప్లికేషన్లు వచ్చినాయి బీపీఎస్ బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ దాంట్లో 6160 అప్లికేషన్లు డిస్పోజ్ చేశారు ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఒక జీపీఎస్ సిస్టమ్ ఉంది ఎవరైతే అనాథర్ దగ్గర కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో ఇది వాలంటరీగా వాళ్ళు అప్లై చేసింది 6000 అప్లై చేయని వాళ్ళు ఉన్నారు అలాంటి స్ట్రక్చర్స్ కూడా 4000 ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిల్లో ఓన్లీ డీవియేషన్ ఉన్నాయి 647 స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేయడం జరిగింది అలా కాకుండా పూర్తిగా పర్మిషన్ లేకుండా కట్టిన 143 ఉన్నాయి అవి కంప్లీట్ గా తీసేయడం జరిగింది అయితే అప్పుడప్పుడు వీటిల్లో కొంతమంది ప్రముఖులు తగులుతుంటారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు లేదా ఐఏఎస్ పలుకుబడి ఒక వ్యక్తులు వాళ్ళు ఏంటంటే బయట రావడం నాన్న రద్దు చేయటం నాన్న రెండు చేయటం దాని మీద ఓ ఇక్కడ అన్యాయం చేసేశారు కక్షాదం చేసేశారు ఈ 6166 అప్లికేషన్ వచ్చింది వీళ్ళు ఏ పార్టీ తెలియదు వీళ్ళు ఏ కులమో తెలియదు ఏమంటే తెలియదు అలాగే కొత్తగా 4000 ఐడెంటిఫై చేశారు వీళ్ళు ఎవరో తెలియదు అలాగే 647 మంది డిబేట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు ఎవరో తెలియదు 143 మంది పర్మిషన్ లేకుండా కట్టారు వాళ్ళని కూడా తీసేశారు వాళ్ళు ఎవరో తెలియదు కొన్ని మీ దృష్టి కూడా రావచ్చు మీ దృష్టికి కొన్ని వీటి మీద యాక్షన్ ఇవి కూడా అనాదర కన్స్ట్రక్షన్స్ వీళ్ళు ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోదు వీళ్ళు యాక్షన్ తీసుకున్న లోపే కొంతమంది ప్రభుత్వాలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం వాళ్ళు కోర్టుకు చేర్చుకోవడం జరుగుతుంది సో కాబట్టి అలాంటి వాటి మీద వాళ్ళు ఆల్రెడీ కోర్టులో ఫైట్ చేస్తున్నారు విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం సుందరమైన నగరం దీని ప్లాన్ ప్రకారం మనందరం కూడా బాగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది విత్ వర్క్ నంబర్స్ అంటే ఎక్కడ రిటైనింగ్ వాల్ పడిపోయినా డ్రైన్ వాల్ పడిపోయినా రోడ్ పాట్ హోల్స్ అయినా కానీ ఎస్టిమేషన్స్ చేయడం జరిగిందని 15 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీకి డ్యామేజ్ అయింది సో దానికి వీఆర్ డూయింగ్ ఫర్ రిపేర్ వర్క్స్కి నవంబర్లో చేయడానికి వీఆర్ కాలింగ్ ఫర్ టెండర్స్ మీరు చెప్పింది దట్ ఇన్క్లూడ్స్ అండర్గ్రౌండ్ కేబులింగ్ వర్క్ వల్ల కావచ్చు యూజిడి వర్క్స్ వల్ల కావచ్చు లాట్ ఆఫ్ డ్యామేజెస్ టు ది వర్క్ రెస్టరేషన్ చేసుకుంటూ రీలేయింగ్ ఆఫ్ రోడ్స్ యాజ్ అ ప్రయారిటీ ఈ డిసెంబర్ లోపు రీలేయింగ్ ఆఫ్ రోడ్స్ వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈపీడీసీఎల్ చేస్తున్నాము అందుకనే ఇంత లాస్ట్ మంత్ కంటే ఈసారి ఎక్కడైతే డెబ్రీస్ కానీ రెస్టరేషన్ సరిగ్గా జరగట్లేదు ఈపీడీసీఎల్ సీఎండీ గారు డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంజనీర్స్ చేస్తున్నారు వాళ్ళు ఫేస్డ్ మేనర్లో జరుగుతున్నాయి అక్టోబర్లో కొన్ని అయిపోతాయి కొన్ని స్ట్రెచెస్ అయిపోతాయి నవంబర్లో కొన్ని స్ట్రెచెస్ అవుతాయి మొత్తానికి ఫిబ్రవరి వరకు వాళ్ళది ఉంది వర్క్ అప్పటి వరకు వాళ్ళది అవుతూనే మారే పెందుర్తి మండలం 96వ వార్డు అధ్యక్షులు ఎల్బి నాయుడు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీపరాజు విచ్చేసి అమ్మవారి తొలి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అదీపరాజు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవవేత్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు నియోజకవర్గం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ చిన్నప్పలనాయుడు గొర్లె రామనాయుడు శ్రీ దుర్గాదేవి యువజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరి దుర్గాదేవి నవరాత్రి ప్రారంభం సందర్భంగా మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా దుర్గాదేవి నవరాత్రులు అనేటువంటి ఎంత అట్టహాసంగా జరుపుకుంటామో కొన్ని దశాబ్దాలుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో 96వ వార్డులో మరి సోదరులు ఎల్బి నాయుడు గారు వాళ్ళ మిత్రబృందం అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ శ్రీ 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 దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరి నేను రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే అమ్మవారి అంటే మనకు ఒక నమ్మకం ఉంది చెడుని సంహరించి మంచిని వ్యాప్తి చేయడానికి మరి అమ్మవారు అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తారని చెప్పి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి ఈ రాష్ట్రంలో కూడా ఏ విధంగా అయితే గత సంవత్సరంలో అమ్మవారి ఆశీస్సులతో చెడుని సంహరించి మంచి పరిపాలన ఇవాళ మళ్ళీ మనం చూడగలుగుతున్నాం అదే అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజల మీద కూడా ఎల్లప్పుడూ ఉండి ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి ఆ శక్తిని కూడా మరి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన మా అందరి తరఫున మరి నవరాత్రి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఒకరినొకరు నిందించుకునే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని వైసీపీ సిటీ లీగల్ సెల్ ప్రతినిధి సుబ్బారావు ఎద్దేవా చేశారు మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సుబ్బారావు మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు కుయుక్తుల కారణంగా వ్యవస్థల మధ్య సామరస్యం కొరవడుతోందని విమర్శించారు అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడుతో సహా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి రైతులను దగా చేశారని మండిపడ్డారు రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా చంద్రబాబు నాయుడు తయారయ్యారని ధ్వజమెత్తారు పరిణామాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు వ్యవస్థల మధ్య పోరాటం వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టిన క్రమంలో ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పగలసిన పరిస్థితి లేదు వ్యవస్థల మధ్య సామరస్యం లేకుండా ఒకరికొకరు
నిందించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే టీడీపీ ప్రధాన అధ్యక్షులు ఉన్నారో, జాతీయ కార్యదర్శి ఉన్నారో, అలాగే సీనియర్ పార్టీ లీడర్స్ ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వాన్ని అతలాకోతలం చేయటమే కుట్రలో భాగమే ఇవాళ రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య. ఆ సమస్యల్లో మనం ముందుగా పత్రికా ప్రజలకు తెలుసు, మిత్రులకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జరుగుతున్న పరిణామం ఈ రాష్ట్రంలో 2019 పరిపాలనలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు సంవత్సరం ఆరు నెలల వరకు జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలు జరుపుతూ ఉంటే వాటిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడ్డుపడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అసలు ఏదైతే ఇష్యూ అనుకుంటున్నామో, ఏదైతే ఈ వ్యవస్థల మధ్య పోరాటానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు. గాజువాక 64వ వార్డు వెంకన్నపాలెం పైడిమాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు వైకాపా అభ్యర్థి ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ కరోనా పోయి ప్రజలు సుఖశాంతులతో ఉండేలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శరన్నవరాత్రులు జరుపుతున్నట్లు గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. బ్రహ్మశ్రీ త్రినాశ్రమ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా ప్రతిరోజు ఒక రూపాన్ని అమ్మవారిగా మార్చి, ఏదైతే ఏ రోజైతే అమ్మవారి రూపం వస్తుందో ఆ రోజుకి అమ్మవారికి ఏ నైవేద్యం అదే నైవేద్యం పెట్టి సాయం ఉదయము అష్టోత్తర సహస్రవచనం, సాయంకాలము చండీ హోమం నిర్వహించి తదనంతరం శాస్త్ర అర్చన అలాగే ఆశీర్వచనం చేస్తారు. మరి అదేవిధంగా ఈ యొక్క దేశాన్ని ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని, ప్రతి ఒక్కరూ సుశుభ్రంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, విందులు వినోదాలకు వెళ్లకుండా ఆ కరోనా బారి నుంచి పడకుండా మేమందరం కూడా మీకు చేతులు జోడించి నమస్కరించి తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం, ఈ గ్రామము, ఈ యొక్క నియోజకవర్గం మునుముందు మరింత అభివృద్ధి చెందే విధంగా ఆ అమ్మవారి చల్లని చూపు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, వైద్య పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సేవలు మరువలేనివని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్, జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు డాక్టర్ బొడ్డేపల్లి రఘులు కొనియాడారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా మల్లేశ్వరి ఆధ్వర్యంలో ద్వారకా నగర్లోని పబ్లిక్ లైబ్రరీలో కరోనా సమయంలో సేవ చేసిన 50 మందికి అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. దీనిలో భాగంగా ఏసీటీ ఛానల్ కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్ను మీడియా రంగం నుండి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఇందిరా ప్రియదర్శిని, క్రాంతి, పల్లవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ అయిన సందర్భంగా 4th ఇయర్లో అడుగుపెడుతున్న సందర్భంగా మేము, ఎందుకంటే యావత్తు ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ఈ కరోనా ఈ టైము అలా ఆర్గనైజేషన్స్తో పాటు మిగతా స్ట్రీమ్స్ కూడా వాళ్ళు సర్వీస్ చేయడం అనేది మనం ప్రశంసించాలండి ఈ సమయంలో. సో అందుకు నిమిత్తం ఈ టైంలో ఎవరెవరైతే క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సర్వీస్ చేశారో వాళ్ళందరినీ కొన్ని స్ట్రీమ్స్గా డివైడ్ చేసి ఇవాళ అవార్డ్స్ ద వారియర్ ఆఫ్ ది 2020 అవార్డ్స్ మనం అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అందులో కేటగిరీస్గా ముఖ్యంగా వచ్చినప్పుడు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి కొంతమందిని సెలెక్ట్ చేశాము. అదేవిధంగా వైద్య రంగంలో సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేశాము. అదేవిధంగా ఇండివిజువల్గా సర్వీస్ చేసిన వాళ్ళను, అదేవిధంగా మీడియా మొత్తం మీడియాకి సంబంధించిన కొన్ని కేటగిరీలో మెంబర్స్ని, అలాగే పోలీస్ రంగానికి సంబంధించి అంటే ఓవరాల్గా కొన్ని 5 కేటగిరీస్ని చూస్ చేసుకొని మేము ఇవాళ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 5 కేటగిరీస్ చూస్ చేసుకొని ఆ కేటగిరీస్లో కొంతమంది వ్యక్తులకు అవార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. ఇట్లా 5 సెగ్మెంట్లు తీసుకొని 5 సెగ్మెంట్లు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి ప్రోత్సాహం అనేది మన నుంచి రావాలి. ఎందుకంటే వాళ్ళు కరోనా వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చాలామంది చనిపోవడం చూశాను. ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. సడన్గా ఊపిరాడలేదు, హెల్దీగా ఉన్న ఒక ఇండివిజువల్ సరదాగా హాలిడేకి వచ్చారు, వచ్చి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోతున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరూ ముందుండి వాళ్ళందరినీ, అంటే చనిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ మిగతా చాలామందిని చనిపోనివ్వకుండా వీళ్ళందరూ కాపాడారు. మరి ఇంత విశిష్టమైన సేవ చేసిన వాళ్ళకి ముందుగా మనం సన్మానం ఇవ్వడం కానీ సత్కారం ఇవ్వడం కానీ ఇది మనం నైతిక బాధ్యత. సో ఈ బాధ్యత నెరవేర్చిన మల్లేశ్వర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
మనో చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా ఆరిలోవ పార్వతి నగర్లో లావణ్య అనే పేద మహిళ వివాహానికి ఆర్థిక సాయం అందించారు. 10,000 రూపాయల నగదు, పట్టు చీర, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు మను పల్లా మాట్లాడారు. కరోనా మొదలు ఇప్పటి వరకు పేద విద్యార్థులు, పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఆరిలవ దగ్గర ఉన్న లావణ్య అనే స్టూడెంట్ ఒక పేద విద్యార్థిని మ్యారేజ్ చేయాలని అనుకుని నేను ఈ రోజు తన మ్యారేజ్కి వచ్చాను. తనకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ తన కోసం నేను ఈ ఆరిలవ పార్వతీ నగర్లో ఉంటున్నా. లావణ్యకి మ్యారేజ్ నా మను ట్రస్ట్ తరపున మ్యారేజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత చాలామందికి అన్ని విధాలుగా ఈ మను చారిటబుల్ ట్రస్ట్ సహాయపడుతూనే వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అనేక మంది ఎంతమంది అంటే అంతమందిని చూడకపోయినా మనం నాకు తోచినంతగా నేను సహాయ సహకారాలు ప్రతి పేద విద్యార్థులకు పేద వ్యక్తులకి కూడా నేను సహాయం అందించాలని మను చారిటబుల్ ట్రస్ట్ తరపున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే తన మ్యారేజ్ ఇవాళ పెళ్లి కూతురిని అది చేయడం రాటేయడం అది ఈరోజు మ్యారేజ్ 21వ తారీఖుని మ్యారేజ్ ఉందండి, మెయిన్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ కూడా మేము చాలా అందరిలాగే చాలా బాగా చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. ఆక్రమణదారులపై జీవీఎంసీ కన్నెర చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ సమీపంలోని ఏలేరు గెస్ట్ హౌస్ రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాలను జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసు బందోబస్తుతో, క్రేన్ల సహకారంతో దుకాణాలు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా దుకాణాలు కూల్చివేసి తమను రోడ్డును పడేశారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు 40-60 సంవత్సరాలు మా మావి రిటైర్ కూడా అయిపోయారు. ఇక్కడికి వచ్చిన 10 ఏళ్ళ తర్వాత జాబ్ వచ్చి ఎంతలోని ఎలిగేషన్ డిపార్ట్మెంట్లోనే జాబ్ వచ్చి రిటైర్ కూడా అయిపోయారండి. అయినా సరే ఇప్పుడు సడన్గా నిద్దటి కళ్ళల్లో ఉండి ఇరగొట్టేశారండి. మాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేశారండి. లోపల ఉన్నా సరే మేద క్రేన్ మేదల్ని పడగొట్టేశారండి. మనుషులు లోపల ఉంటుండగానండి ఇంటిమేంట్ ఏమి ఇవ్వలేదండి. అసలు మాకు కార్డు కానీ ఏమి ఇవ్వలేదండి. ఏ విధంగా ఏమీ చెప్పలేదండి. నోటీస్ కానీ ఒక కాగితం కానీ కనీసం మాట వరుసకు కూడా ఒక ముక్క అనలేదండి. మేము ఎలా ఖాళీ చేసేయండి, ఇది పరిస్థితి, మీ ఖాళీ చేసి సామాన్లు తీసుకొని వెళ్ళిపోండి, మేము ఎలా చేస్తామని కూడా చెప్పలేదండి. చెప్పలేదు, ఏమీ చెప్పలేదండి. అస్సలు గంట కాదు 5 నిమిషాలు కూడా మాకు అసలు ఒక మాట ఆడే అవకాశం లేదు, ఏమీ చేయలేదండి. తెల్లవారు 4 గంటలకండి, 4:20కి. 4:30కి మాకు ఇలా జనాలు పోలీసులు అన్ని వ్యాన్లు అన్నీ వస్తే లేచి ఏంటని చూసామండి. ఇంకేం క్రేన్లు పెట్టి పడగొట్టేస్తున్నారండి, అంతేనండి మాకు తెలిసింది. అడ్డుకున్నా సరే అడ్డుకొని ఇవ్వలేదండి. పోలీసులు లాగేశారండి పక్కకి. పోలీసులు ఫుల్ బందోబస్తు మొత్తం వచ్చిందండి. మాకు న్యాయమన్నా మాకు బతకడానికి దారి చూపించాలండి. మేము దాని మీదే బతుకుతున్నాం, మాకు దారి చూపిస్తే. చిన్నముసిరివాడ 97వ వార్డు వార్డు వాలంటీర్లకు వార్డు వైసీపీ అధ్యక్షురాలు గంట్ల వెంకట లీలావతి, స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు చేతుల మీదుగా బియ్యం, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి అదీప్రాజు, గంట్ల లీలావతులు మాట్లాడారు. ప్రజలు, అధికారులకు మధ్య వారధిలా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారా ప్రభుత్వానికి వార్డు వాలంటీర్లు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ల మీద అత్యంత నమ్మకం పెట్టుకొని మీకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఇవాళ దేశం మొత్తం ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కోసం మీ అందరి కోసం మాట్లాడుకుంటుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేసుకోవాలి.
జీవీఎంసీలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజువాక జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సచివాలయ కార్యదర్శుల వేధింపులను నిరోధించాలని, బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పెట్టాలంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలట. వాళ్ళు ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే నాకు హక్కు లేదు ఇస్తే నా ఉద్యోగం పోతాను ఆమె అంటున్నారు. ఈ రంగం 3 నెలలుగా జీతాలు లేకుండా కార్మికులు, రేపు దసరా వస్తా ఉంది, దసరా అనేది మరి కొంత కీలకమైన పండగ, ఆ రోజు కూడా పస్తులు ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రెండోది ఆదివారం సెలవులు ఇస్తామని, శనివారం ఆదివారం ఇస్తామని చెప్పి కమిషనర్ ఎప్పుడో రిటర్న్గా మినిట్స్ ఇచ్చారు, ఈ రోజు అమలు లేదు. కాబట్టి రేపటి నుంచి ఆదివారం నాడు మేము అందరం కూడా స్వచ్ఛందంగా సెలవు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. తర్వాత ఇప్పటికి కూడా సేఫ్టీ సరిగా లేదు, చాలా మంది సీపుళ్ళు కొనుక్కుంటున్నారు చికిత్సలు, గ్లౌజులు మాస్కులు, కరోనా కాలం రోజుకో మాస్క్ మార్చమంటారు, 6 నెలలైన అదే మాస్క్ కడతారు. చాలా మంది ఆ కంపెనీ నుంచి కింద దింపేస్తారు కంఠారం లాగా. ఈ రకంగా సేఫ్టీ సరిగలేదు. మరి కార్పొరేషన్ ఎవడడిగి అడిగింది? పర్మినెంట్ చేయవే మహానుభావ, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం, పాదయాత్రలు చెప్పిన ప్రకారం, అసెంబ్లీలో చెప్పిన ప్రకారం పర్మినెంట్ చేయి, నీ నవరత్నాల్లో ఉంది, ఎందుకు పర్మినెంట్ చేయమని చెప్పి మనం అడుగుతూ ఉంటే కార్మికులు భద్రత లేనటువంటి కార్పొరేషన్లో జాయిన్ చేస్తా ఉన్నాడు, ఇది చాలా ప్రమాదకరం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవార్లకు విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు. జీవీఎంసీ ప్రాజెక్టులపై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష, వరద నష్టం, కోవిడ్ తాజా పరిస్థితులపై కూడా చర్చ. సింహాద్రి అప్పన్న సన్నిధిలో మోగనున్న భజంత్రీలు, సింహగిరిపై కళ్యాణాలకు గ్రీన్ సిగ్నల్. అక్రమ గంజాయి రవాణాకు అడ్డుకట్ట, ఢిల్లీ తరలిస్తుండగా గంజాయి లోడుతో కంటైనర్ను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 2 రోజుల్లో కోస్తా ఆంధ్రాకు భారీ వర్ష సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.